వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మీరు కార్తీక పౌర్ణమి కథ వింటే మరి స్త్రీలకు ఏ జన్మలో కూడా వైధవ్యం ప్రాప్తించదట. మరి స్త్రీలకు వైధవ్యం నుంచి దూరం కావాలి అంటే ఏ స్త్రీ అయినా కూడా కార్తీక పౌర్ణమి ఈ కథని వినాలి. అసలు కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి అంటే కృత్తికా నక్షత్రము పౌర్ణమితో కూడిందని కార్తీక పౌర్ణమి అంటారు. మరి ఈ కార్తీక మాసంలో నెలంతా కూడా దీపారాధన చేయడానికి వీలు కాలేని వాళ్ళందరూ కూడా కార్తీక మాసములో కార్తీక పౌర్ణమి ఒక్కరోజైనా మరి 365 వృత్తులు ఆవు నెయ్యిలో పెద్ద పరిమితిలో వేసి ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ దీపారాధన చేస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు మనం ఆలయంలో చూస్తే సామాజిక స్పృహ చాలా కనిపిస్తుందండి అక్కడ. ఎందుకంటే అందరూ కూడా దీపాలను వెలిగిస్తూ ఉంటారు, గుడంతా కూడా నూనె పోస్తుంటారు, ఒకరు ఒత్తులు వేస్తుంటారు, ఇలా గుడంతా కూడా దీపాలతో వెలిగిపోతూ ఉంటుంది కార్తీక పౌర్ణమి. మరి ఈ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత ఏంటి? మరి కార్తీక పౌర్ణమి కథ కూడా ఉందండి. ఈ కథ మనందరం తెలుసుకుందాం. ఈ కథ మీరు వినటం వల్ల స్త్రీలకు ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా వైధవ్యం ప్రాప్తించదట. మరి ఆ కథ ఏంటో తెలుసుకుందాము. అయితే చాలా వరకు క్షీరసాగర మదనంలో ఏ వస్తువు అయితే వస్తుందో ఆ వస్తువుని మనం తలా ఒకటి తీసుకుందామని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకున్నారట. అంటే ఏ క్షీరసాగర మదనంలో ఏ వస్తువు అయితే మొదట వస్తుందో మనం తలా ఒకటి తీసుకుందామని అనుకున్నారు కదా. మొదటగా ఏమొచ్చింది క్షీరసాగర మదనంలో? హలాహలం పుట్టింది. మరి ఆదిదేవుడైన శివుణ్ణి దగ్గరకి విష్ణుమూర్తి కొంతమంది దేవతలు వెళ్ళి, నువ్వు ఆదిదేవుడివి ప్రథమం కాబట్టి నువ్వు ఈ హలాహలాన్ని స్వీకరించు అని చెప్పి శివుణ్ణి ప్రార్థించారట. మరి అప్పుడు శివుడు ఈ హలాహలాన్ని స్వీకరించడానికి ముందు తన అర్ధాంగైన పార్వతి వైపు చూశారట. అప్పుడు ఆమె ఏమందంటే, పార్వతీదేవి హలాహలాన్ని శివుణ్ణి స్వీకరించమన్నట్టుగా చెప్పిందట. ఎందుకని? పార్వతీదేవికి తన మాంగల్యం మీద ఉండే నమ్మకంతో, తన దీర్ఘ సుమంగళిగా ఉండే అవకాశం ఉంది, మరి తన మాంగల్యం మీద ఉండే నమ్మకంతో శివుణ్ణి ఈ హలాహలం తీసుకోమని చెప్పి పార్వతి ఒప్పుకుందట. అప్పుడు ప్రథమంగా శివుడి ఈ హలాహలాన్ని సేవించినప్పుడు హలాహలం ఏంటి అంటే ముల్లోకాల్ని పంపించేస్తుంది. హలాహలం చాలా ప్రమాదకరమైంది అనమాట. మరి శివుడు దాన్ని తీసుకునేటప్పుడు కిందకి వెళ్తే ఈ శరీర భాగాలన్నీ కూడా దగ్ధమవుతాయి. హలాహలం చాలా ప్రమాదకరమైందండి. కిందకి మింగితే ఇక్కడ నుంచి హలాహలం ఈ శరీర భాగాలకు ఇబ్బంది అవుతుంది. పైకి కక్కేస్తే ఏమవుతుంది? ముల్లోకాలు అన్నీ కూడా కంపించేస్తాయి. దేవతలు వీళ్ళందరికీ కూడా లోకాలన్నీ కూడా దహించేస్తుంది ఆ హలాహలం. కాబట్టి శివుడు దాన్ని ఏం చేశాడు? ఈ కంఠంలో బంధించాడు ఆ హలాహలాన్ని. ఆ హలాహలం యొక్క వేడి మంట తగ్గడానికి చంద్రుణ్ణి శిగపై ధరించాడు, గంగని చంద్రుణ్ణి ధరించాడని కూడా చెప్తూ ఉంటారు. ఈ రకంగా శివుడు హలాహలాన్ని కంఠంలో బంధించినప్పుడట అతని సృహ తప్పి పార్వతీదేవి ఒళ్ళో పడిపోయాడట. ఇలా పడిపోయేటప్పుడు చాలా వరకు ఈ రకంగా పార్వతీదేవి ఒళ్ళో పడిపోతే అప్పుడు పార్వతీదేవి మొక్కుకుందట. శివుడు మళ్ళీ సృహలోకి వస్తే చాలా వరకు అగ్నిహోత్రము, అగ్నిహోత్రంలో ప్రవేశిస్తాను, అగ్ని జ్వాలలో ప్రవేశిస్తాను అని చెప్పి పార్వతీదేవి మొక్కుకుందట. మరి చాలా సమయం వరకు శివుడు అలా సృహ తప్పిపోయి కొంత సమయం తర్వాత మరి పార్వతీదేవి యొక్క మాంగల్య బలం వల్ల శివుడు తిరిగి సృహలోకి వచ్చాడట. మరి పార్వతీదేవి చాలా సంతోషించిందట. ఇప్పటికీ కూడా దీనికి ఆధారమైన గుడి మనకి తమిళనాడు నాగలాపురము ఆ ప్రాంతంలో సొరటపల్లి నుంచి నాగలాపురం 15 కిలోమీటర్లు దీనికి సంబంధించిన, అంటే శివుడు ఎప్పుడైతే హలాహలాన్ని స్వీకరించిన తర్వాత పార్వతీదేవి ఒళ్ళో సృహ తప్పి పడిపోయాడట, దీనికి సంబంధించిన ఆలయం ఉంది అని చెప్తూ ఉంటారు. అయితే ఈ కథ అనమాట. అప్పుడు పార్వతీదేవి మొక్కుకుందట. మరి అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఏం చేస్తారంటే చాలా వరకు 2 గడలకు అగ్ని చాలా వరకు గడ్డి మోపు పెట్టి దానికి నిప్పంటిస్తుంటారు 2 గడలకి. అది దాన్ని ఏమంటారు అంటే జ్వాల తోరణం అంటారు. ఈ జ్వాల తోరణం అన్నది ఆలయాల్లో కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా చేస్తారండి జ్వాల తోరణం. ఈ జ్వాల తోరణం 2 గడలకు ఇలా గడ్డి మోపు కట్టి జ్వాల తోరణం చేసేటప్పుడు దీంట్లో చండీశ్వరుడు శివపార్వతులు కూడా దీని మధ్యలోని అగ్నిలోని దూకుతారట. అంటే అగ్నిలో జ్వాల తోరణంలో ఎవరెవరు ఉంటారు? చండీశ్వరుడు శివపార్వతులు ముగ్గురు కలిసి ఈ జ్వాల తోరణంలో ఉంటారు. కాబట్టి ఇది కార్తీక పౌర్ణమి రోజు అనేక ఆలయాల్లో మనకి కనిపిస్తుంది. మరి కార్తీక పౌర్ణమి రోజు చాలామంది గోదానం చేస్తుంటారు. అలాగే ఒక ఆంబోతును అచ్చు వేసి
చాలా వరకు దీపాలు వెలిగిస్తుంటారు. మరి కార్తీక పౌర్ణమి రోజు మనకు ప్రధానంగా కనిపించేది ఏంటి, సామాజిక సలహ ఎక్కువగా కనిపిస్తుంది. అప్పటి వరకు ఎవరెవరు మాట్లాడకపోయినా కార్తీక పౌర్ణమి రోజు ఎవరెవరో తెలుగు ఒకరు నూనె పోస్తుంటారు, ఒకరు ఉత్తులు వేస్తుంటారు, మొత్తం ఆలయం అంతా కూడా దీపాలతో కార్తీక పౌర్ణమి వెలుగు అనేది అక్కడ చంద్రుడు చల్లదనం, ఇక్కడ దీపాల వెలుగు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇదండి కార్తీక పౌర్ణమి యొక్క కథ. మరి ఈ కథ ప్రతి ఒక్క ఆడవాళ్ళు మరి గౌరీ పూజలు చేస్తాం మంగళ బలం బాగా ఉండడానికి. కాబట్టి గౌరీదేవికే సమస్య వచ్చినప్పుడు ఆమె తన భర్తని ఆలహనం తీసుకోమన్నట్టుగా చెప్పింది. మరి భర్త తిరిగి సృహలోకి వస్తే జ్వాల తోరణం చేస్తానని మొక్కుకుందట. మరి పార్వతీదేవి కూడా ఇంత గొప్పగా తన భర్త యొక్క ప్రాణాన్ని కాపాడుకుంది. కాబట్టి ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళకి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా వైధవ్యం అనేది ప్రాప్తించదు. ఇది కార్తీక పౌర్ణమి కథ. స్వస్తి.